రెండు సార్లు వినుకొండ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఊరూరా జీవి అంటే ఏమిటో తెలియజేశాను. నిరంతరం ప్రజలతో ఉంటూ పోరాడుతున్నాను. అలాంటి తమనే ఎమ్మెల్యే బొల్ల బ్రాహ్మణ్ నాయుడు బెదిరిస్తున్నారని, ఆ బెదిరింపులకు భయపడేదే లేదు అని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిల్లా స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బీసీ కాలనీలో సిమెంట్ రోడ్ వేసాం, ప్రతి ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్ వేసాం, ప్రతి గ్రామంలో తెలుసం పాలనలో ఆ విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో, ప్రతి ఎస్సీ కాలనీలో, ప్రతి ఎస్టీ కాలనీలో కూడా, ప్రతి బీసీ కాలనీలో మేము వేసిన సిమెంట్ రోడ్లే అభివృద్ధికి నిదర్శనం. బిల్లులు పెంచకుండా, బిల్లులు రాకుండా అటు జగన్ రెడ్డి ఇటు బొల్ల అడ్డుపడి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అభివృద్ధి మాత్రం ఆపలేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ప్రతి గ్రామంలో రేపు బొల్ల పాదయాత్రకి ఎన్నికల ప్రచారానికి వచ్చి నడిచే ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు తెలేసం పాలనలో వేసిందని నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలు ఈరోజు వివేకవంతులు, ప్రజల్లో ఒక చైతన్యం ఉంది. సేవాలేపురం మండలం అంటే ఒక గొప్ప చైతన్యం ఉన్నటువంటి మండలం. ఆ మండలంలో తప్పనిసరిగా అభివృద్ధిని గుర్తిస్తారు. గతంలో చంద్రబాబు గారి పాలనలో ప్రతి ఊళ్ళో ప్రతి బీసీ ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు వేసాం, అదే గతంలో చేసిన అభివృద్ధే ఈరోజు గెలుపుకి నాంది పలుకుతుందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్టా ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు యొక్క అహంకారం, అహంభావం, అలాగే ఈ 3 సంవత్సరాల నుండి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, కనీస గ్రామంలో సైడ్ కాలంలో కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నారు. 3 సంవత్సరాల నుండి ఏం చేశారని, ఏ ఊరికి ఏం చేశారు మీరు? అందుకే ఈ ప్రజల్లో 3 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదు కాబట్టి బొల్లా బ్రహ్మనాయుడికి ఒక గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ, ప్రజలు చాలా విఘ్నులు, వివేకవంతులు. బొల్లాపల్లి మండలం ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో, అలాగే శావలేపురం మండలం కూడా చక్కటి అభివృద్ధి చేశాం. అన్ని మండలాలు కూడా, ప్రతి మండలంలో కూడా అభివృద్ధి అందించాం తెలుగుదేశం పాలనలో. శావలేపురం మండలం గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధికి నిదర్శనంగా ఈ 3 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వం వైఫల్యం. బొల్లా బ్రహ్మనాయుడు ఒక్క గ్రామంలో ఒక కొత్తగా రోడ్లు వేయలేకపోయారు. ఒక్క రోడ్డు ఒక సైడ్ కాలువ కట్టలేని వీళ్ళకి ఓట్లు అడిగే హక్కు ఉందా? కాబట్టి ప్రజలు మా పక్షానే ఉన్నారు. ఈసారి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. అమరావతికి మద్దతుగా, అలాగే గత 3 సంవత్సరాల నుండి వైసీపీ పాలనకి వైఫల్యానికి నిదర్శనంగా, గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధికి నిదర్శనంగా ప్రజలు మా వెంటే ఉన్నారు. ఖచ్చితంగా పారా హైమావతిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని